హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రభుత్వ సంస్థలో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది వీటికి ఎయిత్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అంతా అయిపోతుంది స్పాట్లోనే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది దానికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది శాలరీ పదిహేను వేల వరకు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఎయిత్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మీరు ఇది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేయడం కాదు ఆ స్పాట్కి వెళ్ళిన తర్వాత మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకొని ఇమీడియట్గా డాక్యుమెంట్స్ అనేవి చూపించి ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది సో ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చేటువంటి బిల్ సిమ్మని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది న్యూఢిల్లీలో న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట ఈ యొక్క డిపార్ట్మెంట్ అనేది సో వాకిన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ ఇంటరాక్షన్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఎంటీఎస్ పోస్ట్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇవి ప్యూర్లీ కాంట్రాక్చువల్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో అందులో దీనికి సంబంధించినటువంటి జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట మొత్తం దీనికి సంబంధించి పదిహేను పోస్టులు ఉన్నాయి ఎయిత్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఢిల్లీ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో అందులో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే క్యారింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ అదర్ పేపర్స్ ఇన్ ద ఆఫీస్ ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ సెక్షన్ ఫోటో కాపీ అలాగే ఫ్యాక్స్ సెండ్ చేయడం అలాగే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ డోర్స్ ఆ డెలివరీ ఆఫ్ డ్యాక్ డస్టింగ్ ఆఫ్ ఫర్నిచర్ క్లీనింగ్ ఆఫ్ బిల్డింగ్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో సింపుల్గా చెప్పాలి అంటే ఇవి అటెండర్ పోస్ట్ అనమాట సో వీటికి పద్దెనిమిది సంవత్సరాలు మినిమమ్ ఏజ్ లిమిట్ అనేది ఉండాలి మ్యాక్సిమమ్ ఎంత అనేది మెన్షన్ చేయలేదు మినిమం పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండాలి పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈపిఎఫ్ ఈఎస్ఐసి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి వ్యాలిడిటీ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి వన్ ఇయర్ పాటు ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు అయితే దీనికి సంబంధించి మీకు మీ యొక్క మీకు సంబంధించి ఎవరైతే ఈ కాంట్రాక్ట్ బేసిస్లో జాయిన్ అవుతారో వారికి సంబంధించి ఇంకా వర్క్ చేయాలి అనుకుంటే మీ యొక్క కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు దీనికి సంబంధించి టైం వచ్చేసి మీరు వెళ్ళాల్సినటువంటి టైం వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ లోపు దీనికి సంబంధించిన ఈ యొక్క ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది ఫోర్టీన్త్ జూలై ఈ నెల ఈ నెలలో పద్నాలుగో తేదీన దీనికి సంబంధించినటువంటి ఫోర్టీన్త్ జూలైనా వెళ్లాల్సి ఉంటుంది వాక్ ఇన్ ఇంటర్వ్యూ లేదా ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ ఐసిఎస్ఐఎల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ ఓక్లా ఇండస్ట్రీస్ ఎస్టేట్ ఫేజ్ త్రీ న్యూఢిల్లీకి సంబంధించినటువంటి అడ్రస్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ మధ్యలోనే మీరు అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంది థౌజండ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇది అందరూ పే చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ముందే ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం లేదు ద క్యాండిడేట్స్ మస్ట్ ఫిల్ ఇన్ ద ఫామ్ ఆన్ ది స్పాట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అండ్ పేస్ట్ ఫోటోగ్రాఫ్

దానికి సంబంధించినటువంటి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ రెలివెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది అటాచ్ చేసి మీరు ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ద డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ అప్లికేషన్ ఫామ్ మస్ట్ బీ మస్ట్ బి ద సేమ్ యాజ్ మెన్షన్ ఇన్ ద స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎయిత్ క్లాస్ సర్టిఫికేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డు కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సేఫ్టీ ఇంట్రక్షన్స్ ఫర్ కోవిడ్ నైన్టీన్ హ్యావ్ టు బీ ఫాలోడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఖచ్చితంగా ఈ ఆరోగ్య సేతు అనే యాప్ మీ యొక్క మొబైల్లో ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు మాస్క్ అనేది కంపల్సరీగా పెట్టుకొని ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీరు అప్లికేషన్ అనేది ఎటువంటి వెబ్సైట్లో ఫిల్ అప్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ యొక్క వెన్యూకి ఈ నెల పద్నాలుగో తేదీన వెళ్లాల్సి ఉంటుంది పద్నాలుగో తేదీ మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ పిఎం మధ్యలో ఈ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి వెళ్ళి మీరు అక్కడే అప్లికేషన్ ఫిల్అప్ చేసి దానికి సంబంధించిన ఫొటోస్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసేసి ఆధార్ కార్డు ఇవన్నీ చూపించి మీరు దీనికి సంబంధించి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్లాల్సి ఉంటుంది సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మీ యొక్క యూజ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ అయితే చేస్తారు సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇలాంటి మరిన్ని మీకు యూజ్ అయ్యేటువంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్